కొనుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కు కొద్ది రోజుల ముందు టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోడు చేసేందుకు ముగ్గురు వ్యక్తులు యత్నించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసుల దర్యాప్తు స్టే విధించిన తెలంగాణ హైకోర్టు తాజాగా ఈ స్టేను ఎత్తివేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. మొయినాబాద్ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెందిన ఫామ్ హౌస్ లో ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దిశగా రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్లు చర్చలు జరిపిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుగానే పోలీసులకు సమాచారం అందజేయగా నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే నిందితుల కస్టడీకి తొలుత ఏసీబీ కోర్టు నిరాకరించగా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల రిమాండ్ కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు కేసు దర్యాప్తుపై మాత్రం స్టే విధించింది. తాజాగా దర్యాప్తుపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది. నిందితుల రిమాండ్కు కూడా పోలీసులు ట్రయల్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని కూడా తెలిపింది. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కు కొద్ది రోజుల ముందు టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు వ్యక్తులు యత్నించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు తాజాగా ఈ స్టేను ఎత్తివేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చంటూ కూడా హైకోర్టు తీర్పు చెప్పింది. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ బీజేపీ చేసిన దాఖలపై పిటిషన్ కూడా విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ చూడడానికి మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగున్నారు. మధు, మొత్తానికైతే ఒక కన్ఫ్యూజన్ ఉన్నటువంటి కేసు ఏదైనా ఉంది అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు. ఎందుకంటే బీజేపీ ఒక రకమైనటువంటి అలిగేషన్, టీఆర్ఎస్ ఒక రకమైనటువంటి అలిగేషన్, సో పోలీసులు మరొక పిటిషన్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క పిటిషన్ దాఖలు చేయడం, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు ఒకటే ఒకసారి విచారణ జరుపుతాము. అసలు ఏంటి ఈ కేసుకు సంబంధించి ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామనైతే హైకోర్టు చెప్పింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరీ విచారణ ఏదైతే ఉంటుందో ఆ విచారణకు సంబంధించి నిన్నటి వరకు కూడా స్టే అనేది ఉన్నది. అంటే ఈ కేసుకు సంబంధించి జరగాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కి ఒక స్టే అంటే ఇన్ ద సెన్స్ అది ఒక కేసు సంబంధించి దర్యాప్తు జరపడం అనేది ఒక స్టాప్, అంటే ఒక కామా లాగా ఆగిపోయింది, అలాగని పూర్తి స్థాయిలో ఆగిపోలేదు. దానిని ఈ రోజు నుంచి అంటే నిన్న ఈ రోజు ఈ రెండు రోజుల పాటు వాదనలు విన్నటువంటి హైకోర్టు ఇక డెఫినెట్ గా ఈ కేసు పైన ఏదైనా దర్యాప్తు ఉంటే ఆ దర్యాప్తును పూర్తి స్థాయిలో మొయినాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో దీన్ని ఎంక్వైరీ చేయవచ్చు, విచారణ జరుపుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ హ్యాపీగా చేసుకోవచ్చు అనైతే ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఈ ఆర్డర్ తో మొయినాబాద్ పోలీసులు ఎవరినైనా సరే ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళు అనుమానిస్తూ ఉన్నారో అలా అనుమానించేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు పిలిపించి ఎంక్వైరీ చేసి విచారణ జరపవచ్చు. కానీ మొన్నటి వరకు కూడా అటువంటి వాటన్నిటి మీద కూడా అలా వాళ్ళు ఏదైనా ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే దానిపైన కోర్టు ఒక స్టే ఇచ్చింది కాబట్టి ఆ స్టే ఈ రోజుతో ఎత్తిపోయింది. సో ఇక డెఫినెట్ గా మొయినాబాద్ పోలీసులు తమకు ఉన్నటువంటి పవర్స్ ఏదైతే ఉందో కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మొదలు పెడతారు. అయితే ఇది ఒక పద్ధతి, అయితే ఇది ఇచ్చినటువంటి తీర్పు అయితే మరొక తీర్పు కూడా హైకోర్టు ఇచ్చింది. అదేంటంటే ఈ నెల 18వ తేదీన మేము ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అనేది సంబంధించి ఎవరు జరపాలి, ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలా లేకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులతో ఇన్వెస్టిగేషన్ జరిపించాలా లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి టీముని ఏర్పాటు చేయాలా, ఇలా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటాము
ఆ నిర్ణయం తీసుకోవడానికి 18వ తేదీన విచారణ జరిపి దానిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని అయితే ఈరోజు హైకోర్టు చెప్పింది. సో దీనితో పాటు చాలా వరకు కూడా కన్ఫ్యూజన్ ఉన్నటువంటి కేసు కాబట్టి హైకోర్టు కూడా ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించి తొందరపాటు లేకుండా ప్రతిదీ కూడా ప్రతి ఇంచ్ బై ఇంచ్ ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ అటు బీజేపీ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఈ కేసులో తెలంగాణ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ చెప్పినట్టు విధంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఈ కేసును పై స్థాయి అంటే సిబిఐ అధికారులకు అప్పచెప్పాలని అయితే బీజేపీ అధికారులు బీజేపీకి చెందినటువంటి నాయకులు డిమాండ్ చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఎవరైతే పట్టుబడినటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్, దానితో పాటు సైబరాబాద్ పోలీసులు వాళ్ళు చేసినటువంటి పిటిషన్, వీటన్నిటి మీద కూడా విచారణ అయితే ఈ రోజుతో పూర్తయిందని చెప్పవచ్చు. అలా పూర్తయిన తర్వాత వచ్చినటువంటి రిజల్టే ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్. ఆ రిజల్ట్ ప్రకారం మొయినాబాద్ పోలీసులకు పూర్తి స్థాయిలో అధికారం ఇస్తూ కూడా హైకోర్టు తీర్పునిచ్చింది కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా